పెన్షన్ పెన్షన్ కూడా ఆలోచించాలి నేను అందుకే మిమ్మల్ని కోరింది ప్రభుత్వ వైఖరి పార్టీ వైఖరి ఆ పార్టీకి మెదడు ఎట్లా పని చేస్తది ఏమ ఆలోచిస్తారని కూడా మీరు విచారించాలి పెన్షన్ 2014 లో ఎలక్షన్ పోతా ఉన్నాం ఎలక్షన్ మానిఫెస్టో చెప్పాలి కదా ఏం చేస్తామో ఏం చేయమో అది రాస్తున్నారు కూర్చొని పెద్దలంతా అందులో ఒక ముగ్గురు నలుగురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు 200 ఉండే పెన్షన్ అంతకుముందు 70 రూపాయలు ఉండే 40 రూపాయలు ఉండే 200కి వచ్చి నేను అడిగిన ఒకటే మాట ఎందుకు ఇస్తామయ్యా పెన్షన్ అని అడిగింది అసలు పెన్షన్ ఎందుకు ఇయ్యాలి అసలు దానికి ఏమైనా పరమార్థం ఉందా వాటికనే తమాషకి ఇస్తున్నావా ఎవరు చెప్తలేరు మీ ఉద్దేశం ఏం చేస్తారని అడిగింది నేను ఏం చెప్పినా అంటే కొంతమంది విధివంచితులు ఉంటారు మనలాగానే మనుషులే మన సాటి మనుషులే అనుకోకుండా కొన్ని ఆపదలకు గురైతారు ఒక ఆమెకు భర్త చనిపోవచ్చు పాపం ఆలన పాలన లేకపోవచ్చు ఒక ఇద్దరు వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి బిడ్డలు ఉండి కూడా సక్కగా ఉండకపోవచ్చు లేదా బిడ్డలు లేకుండానే ఉండొచ్చు మంచిగానే ఉంటే మనిషి భగవంతుడా ఏం చెప్పొత్తది ఇవాళ కర్మ ఎట్లనో ఇవాళ మంచిగానే ఉన్నాం అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి పోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇట్లాంటి విధివంచితులను ఆదుకునే బాధ్యత కాపాడే బాధ్యత సమాజం అంటే గవర్నమెంట్ మీదనే ఉంటుంది కాబట్టి ఇచ్చేదానికి ఒక అర్థం ఉండాలి అని చెప్పాను ఇక ఊకి ఎందుకు సతాయిస్తావు సార్ ఏం కోరుతున్నావు నువ్వు ఓనర్ వాళ్ళు ఇవ్వడానికి మోతాదు లేకుండా రెండు పూటలు వాళ్ళు బిర్యానీ తినే అవసరం లేదు పప్పు పులుసో తిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండేటువంటి సరిపోయినా అని చెప్పి ఇక లెక్కలు తీసినారు చింతపండుకింత పప్పుకింత ఉప్పుకింత అని లెక్కలు తీసి 600 ఇస్తే సరిపోతా సార్ అన్నారు నేను చెప్పిన ఈ గరీబుల కాలనే కొసరా నావా ఒక 1000 రూపాయలు పెట్టరు అని చెప్పండి 1000 రూపాయలతో స్టార్ట్ అయినా అది ఎలక్షన్ల కోసం చెప్పలే మొదలు పెట్టాం 1000 రూపాయలు తర్వాత మన ఆర్థిక పరిస్థితి పెరిగింది 2000 చేసుకున్నాం మొన్న నేను ప్రకటించిన 5000కి తీసుకుపోతాం పెన్షన్ ఈ మార్చి తర్వాత 3000 రూపాయలు వస్తుంది సంవత్సరానికి 500 చొప్పున పెరుగుకుంటూ 5000 రూపాయలకు పోతుంది ఉద్యోగస్తులకు ఇతరులకు పెరిగినట్టే వాళ్ళకు కూడా పెరుగుతుందని చెప్పినాం పేద సాధ బతకాలి బీడీ కార్మికులకు ఏ రాష్ట్రం కూడా పెన్షన్ ఇయ్యదు నేను ఒక్కటే మాట కోరుతా ఉన్న ఈ బాల్కొండ ఆర్మూరు ఈ ప్రాంతాలలో ఉండే బీడీ కార్మిక బిడ్డలు ఆలోచన చేయాలి రేపు మీకు 5000 పెన్షన్ రాబోతా ఉంది మీ ఒక్క ఓటు కూడా ఇంకో పార్టీకి పడద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా మన కార్యకర్తలు కూడా దయచేసి మీరు ఆ విధంగా వాళ్ళకి చెప్పి సంజాయించాలి ప్రచారం కూడా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకంగా ఎవరు నిడిచిపెట్టినా మనం ఎవరు నిడిచిపెట్టలే రైతు బంధు అనే పదం పుట్టించిందే మనం దళిత బంధు అనే పదం పుట్టించిందే మనం దళితులు కూడా బాగుపడాలి నేను దళిత సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా దళిత సమాజం గురించి ఎవరు కూడా ఆలోచన చేయలే ఏదో చేసినారు మిమ్మల్ని ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప మీ నిజమైన అభివృద్ధిని కాంక్షించలే గ్రాస్ రూట్ నుంచి మిమ్మల్ని పైకి తెచ్చే ఆలోచన చేయలేదు